అల్లు అర్జున్ నటించిన సినిమా పుష్ప బ్లాక్ బాస్టర్ తర్వాత పుష్ప 2 మీద అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. దానికి తోడు ఆ సినిమా సెట్ మీదకు వెళ్ళడానికి టైం పడుతుంది. ఇలాంటి నేపథ్యంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆ సినిమా ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా, ఎప్పటికి రెడీ అవుతుంది అని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి టైంలో కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. ఆ ఫోటోల్లో గురు శిష్యులు సుకుమార్ బుచ్చిబాబు సీరియస్ స్టోరీ స్క్రిప్ట్ డిస్కషన్లో ఉన్నారు. ఆ ఫోటోలు బుచ్చిబాబు తన మిత్రుడికి పంపితే అతగాడు సోషల్ మీడియాలోకి వదిలాడు. ఆ విధంగా అవి బయటకు వచ్చాయి. అక్కడిదాకా బాగానే ఉంది, కానీ ఆ ఫోటోలపై మీడియా రాసుకున్న వార్తలే తేడా అయ్యాయి. ఇంకా స్క్రిప్ట్ కాలేదా? అసలు బుచ్చిబాబు వచ్చి ఇప్పుడు టీంలో చేరడం వల్ల ఆలస్యం అవుతుందా? ఇలా అనేక రకరకాల వార్తలు వచ్చేశాయి. ఎందుకంటే ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ చేసే రెండో సినిమా దర్శకుడు తన సినిమా స్క్రిప్ట్కు సాయపడడం ఏంటి అని హీరో అల్లు అర్జున్ కూడా అనుకోవచ్చు కదా. తనకు బుచ్చిబాబు సాయం చేయడం ఏమిటి అని సుకుమార్ కూడా అనుకోవచ్చు కదా. మొత్తానికి ఇప్పుడు అసలు నిజం బయటకొచ్చేసింది. అసలు సంగతి ఏమిటంటే పుష్ప 2 స్క్రిప్ట్ లాక్ అయిపోయిందట. ఈ శ్రావణ మాసంలో పూజ చేసి హైదరాబాద్లోనే షూటింగ్ ప్రారంభిస్తారట. సరే, ఇంతకీ బయటకొచ్చిన ఫోటోలేమిటి అని ఆరా తీస్తే ఎన్టీఆర్తో తాను చేయాలనుకునే సినిమా స్క్రిప్ట్ను ఓసారి సుకుమార్కు నరేషన్ ఇచ్చాడట బుచ్చిబాబు. రెండు రోజుల పాటు ఆ నరేషన్ విని సుకుమార్ సలహాలు సూచనలు ఇచ్చారట. ఆ సందర్భంలో తీసిన ఫోటోలు అవి అయినా, ఇలా శిష్యులు సినిమాల స్క్రిప్ట్లో వింటూ సలహాలు ఇస్తూ కూర్చుంటే మన సినిమాలు లేట్ అయిపోతుందని సుకుమార్ ఎప్పుడు అనుకుంటారో అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ బయట అనుకుంటున్నారట.